చూడొచ్చు ఇవాళ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము ఈ బత్తాయి తేటలో తోటలో సో 3 వీక్స్ తర్వాత దీని డెవలప్‌మెంట్ ఇంత ఉండండి సో ఇదంతా మనం చూడొచ్చు ఇక్కడ షైనీ మెటీరియల్ ఇదంతా హనీ అవి నెక్టర్ ఫ్లవర్స్ నుంచి కలెక్ట్ చేస్తాయి వాట్ ఎంజైమ్స్ కలపడం వల్ల ఇది హనీ అవుతుంది అండ్ ఇట్ ఇస్ వెరీ వెరీ ప్యూర్ అండ్ ఇదినంతా క్యాపింగ్ ఒకసారి నింపిన తర్వాత ఇట్స్ లైక్ ఎ ఫుడ్ స్టోరేజ్ పాంట్రీ అండ్ వాటికి ఒక స్టోర్ రూమ్ లాగా సో వాటికి ఎప్పుడైతే ఫుడ్ అవైలబుల్ ఉండదో అప్పుడే వీటిని ఓపెన్ చేసి తింటాయి సో అప్పటి వరకు ఈ వర్కర్ బీస్ అన్ని ఫోరేజ్ బయటికి వెళ్లి ఫుడ్ కలెక్ట్ చేస్తాయి ఇప్పుడు ఇది బేబీ బయటికి వచ్చింది వెరీ స్మాల్ వన్ ఎంప్టీ బాక్స్ సో దీని మనం పక్కకి తీసేసాము సో దీని అన్ క్యాప్ చేస్తున్నాం ఈ లోపలంతా మీరు చూస్తున్నారు కదా వెరీ జ్యూసీ ఇదంతా సో మనం ఇలా స్లోగా అన్ క్యాప్ చేసి మనం చూడొచ్చు ఇది ఎంత చక్కగా యు కెన్ సీ ద ఫ్లో ఆఫ్ దిస్ హనీ ఎంత జ్యూసీగా సో ఇవన్నీ సెల్స్ లో చక్కగా దాంట్లో ఉన్న మాయిస్చర్ అంతా తీసేసి వాటిని క్యాప్ చేసి వాటి ఫుడ్ రెడీగా పెట్టుకున్నాయి సో మనం ఈ ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల ఇందులో ఉన్న ఎగ్ బ్రూడ్ లార్వా ఎలాంటి డ్యామేజ్ లేకుండా మనకి ఎక్స్ట్రాక్టర్ లో తిప్పినప్పుడు అది ఓన్లీ హనీ ఒక్కటే మనకి బయటికి వస్తుంది మళ్ళీ మనం యాజ్ ఇట్ ఇస్ గా ఫ్రేమ్స్ ని మళ్ళా బాక్సెస్ లో పెట్టేస్తాము ఇది అన్ క్యాప్ చేసిన దాన్ని కూడా మనం నెక్స్ట్ డే మార్నింగ్ వరకు చూడొచ్చు అవన్నీ మళ్ళీ వాటినన్నిటిని హెక్సగన్ లోకి వాటిని మార్చేసుకుంటే రిపేర్ చేసేసుకుంటే ఇది చూడొచ్చు మనం ఇలా టచ్ చేయగానే అదంతా మొత్తం ఎలా కారిపోతుందో సో ఇప్పుడు ఆల్మోస్ట్ మిట్ట మధ్యాహ్నం బట్ అయినా కూడా ఇది ఇంత దీన్ని చూడాలి దీన్ని కంప్లీట్ చేయాలి అని అందరము ఇక్కడ వీఆర్ వర్కింగ్ సో మనం ఇంత అన్క్యాప్ చేసిన తర్వాత ఇట్ విల్ గో ఇన్ టు డ్రమ్ దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రాక్టర్ అది 6 ఫ్రేమ్స్ డ్రమ్ అండి సో బాబు తిప్పుతున్నాడు సెంట్రిఫ్యూగల్లో మరీ ఫాస్ట్గా తిప్పొచ్చు మరీ స్లోగా తిప్పొచ్చు ఒక మీడియంగా తిప్పినప్పుడు అందులో హనీ ఒకటి మాత్రమే బయటకు వస్తుంది క్లియర్ అమ్మ దగ్గర పెట్టి క్లియర్ ఇక్కడ ప్యాక్ అయి ఉండే దీనిలో క్లియర్ బయటకు వెళ్ళేసి వచ్చింది అయిపోయింది అది బాక్స్.